నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పనిముట్లు ఇప్పించాం, పూర్తిగా రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కార్పొరేషన్ ద్వారా దగ్గర దగ్గర సప్లైను మొత్తం ఖర్చు పెట్టే 3500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈరోజు సప్లైన్ ఇచ్చాం, 37000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మీరు ఈరోజు చెప్పింది ఏమని, సంవత్సరానికి 15000, 5 సంవత్సరాల్లో 75000, 75000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి 1 రూపాయి ఇచ్చారా నేను అడుగుతున్నా. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా. పెళ్లి కారుకు మనం 35000 ఇచ్చాం, మేము 50000 ఇస్తామన్నారు, ఇచ్చారా నేను అడుగుతున్నా. అది కూడా ఇవ్వకుండా వదిలేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 99లో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు, స్టడీ సర్కిల్ రద్దు చేశారు, బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానులు ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే రుణాలు తీసుకోవడం మాని, సబ్సిడీలు తీసుకోవడం మానేశాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్స్యకారుల పాలిట శాపంగా 217 జీవోని మేము రద్దు చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మనం తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. చేప పిల్లల పెంపకం మనం చేపడితే ఎగుడు వదిలేశాడు, బోట్ల ఆధునీకరణ వదిలిపెట్టాడు, రజకులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే అవి కూడా తీసేశాడు, ఇంకో పక్కన మహిళలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే అవి తీసేశాడు, థ్రిఫ్ట్ పండు పోయింది చేనేత కార్మికులకి, నేత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం పోయింది, చేనేత కార్మికుల పావలా వడ్డీ రుణాలు పోయినాయి, నూలు కొనుగోలు సబ్సిడీస్ అది కూడా పోయింది, నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేశాడు, కొత్తగా మగ్గాలు ఇచ్చేదాన్ని కూడా రద్దు చేశాడు, మల్బరీ తోటలు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా రద్దు చేసే పరిస్థితి వచ్చారు, వీవర్స్ క్రెడిట్ కార్డు స్కీమ్ రద్దు చేశాడు, ఆప్కో ద్వారా చేనేతలకు వస్త్రాలు కొనుగోలు కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు, గీత కార్మికుల సొసైటీలకు ఆర్థిక సహాయం రద్దు చేశారు, ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు, గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు 1 పైసా తీసుకురాలేదు, కొన్ని 100 కమ్యూనిటీ హాల్స్ మనం ప్రారంభిస్తే ఎక్కడ చూసినా అవన్నీ కూడా పాడుబడిపోయి ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఆ రోజు 15000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు, ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలకు 75000 కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు, మీరు రుణపడున్నావు, మొట్టమొదటిసారిగా 75000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ విషయం అడగాలి. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తానే ఉంటాడు, అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో. ఇంకో పక్క ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని వర్గంలో 50% బీసీలకు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? మీ దగ్గరుండే పనులన్నీ లాగేసుకున్నారు, అవునా కాదా? మొత్తం కొంతమంది మోనోపోలీ చేసి
వాళ్ళు ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన బీసీ కార్పొరేషన్ నిధులిచ్చి ఆర్థికంగా పరిపుష్టి చేస్తామన్నారు. ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. చేపల వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు, వేట సమయంలో మరణించిన వారికి 10 లక్షల బీమా ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే వైఎస్ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వాలా? ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క మగ్గం నేసే వ్యక్తులందరికి, వాడే వ్యక్తులందరికీ 24,000 రూపాయలు సంవత్సరానికి సబ్సిడీ ఇస్తా అన్నాడు. 4 లక్షల మంది దగ్గర దగ్గర చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళల్లో మీరు ఇచ్చింది ఎంత? 80,000 మందికి. అంటే 4 లక్షల మంది ఉంటే 80,000 మందికి ఇచ్చి నా చేనేత కార్మికులకు మొత్తం ఇచ్చేశారని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఈయనిచ్చేది 10% అరాకొర, అది కూడా వాళ్ళ పేపర్లు అడ్వర్టైజ్మెంట్స్కోవడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఈ రాష్ట్రంలో కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ అయ్యింది ఒక్క జగన్మోహన్ రెడ్డి కంపెనీనే. ఆ పేపర్ కంపెనీ సాక్షి, సాక్షి టీవీ ఇవి బాగుపడ్డాయి తప్ప ఎవ్వరూ బాగుపడే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీరు కానీ సమాజంలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వల్ల బాగుపడిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల్లోనే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్కసారి చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో 1గా తయారైనాయి. కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నాడు. బుద్ధి కూడా లేకుండా, జ్ఞానం కూడా లేకుండా ఎట్టగట్టారని కూడా ఆలోచించకుండా పెంచుతూనే ఉన్నాడు. పన్నులు విపరీతంగా పెంచేశాడు. కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరున్నా ఉన్నారంటే ఇతనే. ఇంకో పక్కన చూస్తామంటే ఇలాంటి తప్పుడు పనులు చేసి అప్పుడప్పుడు అరాకొర అంటే 100 రూపాయలు దోచుకుని 10 రూపాయలు చేతిలో పెట్టి నేను గొప్ప దహనకర్ణుడు అని చెప్పి సంకలకర వేసుకుంటూ తిరుగుతున్నాడు. అది కాదు పరిపాలన. పరిపాలన అంటే సమర్థవంతంగా ప్రజలకు మేలు జరగాలి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, మీ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, అదే సంపద సృష్టించడం. సంపద అంటే రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితే, మీ జీవన ప్రమాణాలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. ఆ మాత్రం కూడా తెలియకుండా నేను బటన్ నొక్కుతున్నా అంటున్నాడు, కానీ బటన్ బొక్కుడు విషయం ఎవరికి చెప్పాలని అడుగుతున్నా. సాయంత్రం అయితే నీకెంత ఆదాయం వచ్చిందని ఆలోచిస్తున్నారు మీరు? ప్రజలకు ఏం మేలు జరిగిందని ఎప్పుడు ఆలోచించిన దాఖలాలు లేవు. మీరు ఒక్కసారి కుటుంబాల్లో మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక రైతు, ఒక బీసీ, ఒక కార్మికుడు, ఒక నిరుద్యోగి ఈ ప్రభుత్వం వల్ల లాభం వచ్చిందా నేను అడుగుతున్నా. మంచి సమయం. ఈరోజు ప్రపంచం అంతా టెక్నాలజీగానే వెన్ను వచ్చి ముందుకు పోయే సమయంలో ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తామంటే అధోగతిలో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఒక ఇది పెట్టారు, రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం, అంత అప్పు చేసేసాడు. 13,00,000 కోట్ల రూపాయల అప్పు. కొంతమంది అప్పర్ క్యాస్ట్లు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేది బడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు. మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నుల రూపేణా. జగన్మోహన్ రెడ్డి అప్పు తీరుస్తాడా? మీ పేరుతో అప్పు తెచ్చారు, రాష్ట్రం పేరుతో అప్పు తెచ్చారు. ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి. ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో 13,00,000 కోట్లలో సగం అంటే 6,50,00,000 కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు, 50% జనాభా కాబట్టి మీకు న్యాయం చేయలా.
50% అప్పు మీద ఎత్తినేశాడు. అదే 6.5 లక్షల కోట్లని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.